డీజే టిల్ మామూలుగా లేదు కదా భయ్యా. ఈ మధ్యన వచ్చిన ట్రైలర్లో నాకు బాగా నచ్చింది భయ్యా. త్రిబుల్ ఆర్ తర్వాత ఆ రేంజ్లో ట్రైలర్ అంటే డీజే టిల్. చిన్న సినిమా అయినా కూడా చూపించిన ట్రైలర్ 3 నిమిషాలు మాత్రం దోలు తీరిపోయింది. చాలా బాగుంది ట్రైలర్లో ఆయన బూతులు కానీ నోట్లో పెడదాం రా అనేటివి. యాక్చువల్లీ ఇవే కావాలి ఈ మధ్యన సినిమా వరకు థియేటర్ జనాలు రావాలి అంటే ఈ డీజే టిల్ లాంటి ట్రైలర్లే రప్పిస్తాయి. మరి చూద్దాం మరి ట్రైలర్లో ఉన్న దమ్ము మరి సినిమాలో వీళ్ళు పెడతారో పెట్టరో. బాగానే ఉంటాయి ట్రైలర్ ఆడిపోయి కూర్చుంటే 2.5 గంటల సేపు మామూలుగా లేదు కదా దోలు తీరిపోతుంది. మళ్ళీ ఎందుకురానైనా వచ్చాం సినిమా కనిపిస్తుంది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ ఆ లెవెల్లో చిన్న హీరోది ఈ లెవెల్ ట్రైలర్ అంటే ఇది ఒకటే. మన స్టోరీ కూడా చూస్తామంటే ఎలా ఉంది అంటే మన ఈ మధ్యన శరత్ ఉన్నారు కదా మన బోనాల శరత్, సో ఆయన స్టోరీ ఏమన్నా కొంచెం మిక్స్ అయి ఉందా, ఈ డీజే టిల్లు ఈ బోనాలకు సంబంధించిన కాన్సెప్ట్ ఏమైనా తీసుకుని వీళ్ళు చేస్తున్నారా అనేది తెలీదు. చాలా బాగుంది భయ్య హీరో యాటిట్యూడ్ కూడా, ఆయన చెప్పే డైలాగులు కానీ చాలా బాగుంది. పెద్ద హీరో అవుతాడు అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. ఈ మధ్యన మన మన ఆడియో ఫంక్షన్లో కూడా ప్రొడ్యూసర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే షాకింగ్. అసలు ఏంది ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవుతుంటే కూడా ఇంత ధైర్యంగా ఇంత కాన్ఫిడెంట్గా మేము ఎవరికై భయపడం, ట్రిపుల్ ఆర్ కాదు ఏ సినిమా వచ్చినా కూడా మేము రిలీజ్ చేస్తాము అంత ధైర్యంగా మాట్లాడారంటే సినిమా మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో మాకు అర్థమవుతుంది. సినిమా అయితే బాగుంది భయ్య, ట్రైలర్ అయితే సూపర్. మరి డీజే టిల్లు బ్రో ఫుల్ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఇంకా అస్సలు ఆగట్లేదు బ్రో, ఫుల్ ఎంటర్టైనింగ్ ట్రైలర్ బ్రో. ఈ మధ్యకాలంలో అస్సలు అట్లా ట్రైలర్ చూడలేదు బ్రో. వచ్చేయాలి ఇంక రేపు వచ్చి చూసేయాలన్నట్టుంది బ్రో. త్వరగా సినిమా వచ్చేస్తే ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చూసేస్తాం బ్రో సినిమాని మాత్రం. అసలు ఫుల్ లెంత్ కామెడీ రొమాన్స్ ఆ పాటలు ఎక్సలెంట్ బ్రో. ఈ మధ్యకాలంలో అలాంటి ట్రైలరే రాలేదు బ్రో. అసలు ఏగర్లు వెయిట్ చేస్తున్నాం. పెద్ద సినిమాలు అయితే అఫ్కోర్స్ ప్రతి ఒక్కడు KGF 2 కావాలి, నాకు ఆ RRR కావాలంటాడు. కానీ చిన్న సినిమాలు డీజే టిల్లు కావాలి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాడు బ్రో. బయటకు పోతే డీజే టిల్లు, రే మావా నెక్స్ట్ వీక్ డీజే టిల్లు పోతున్నాం, నెక్స్ట్ వీక్ డీజే టిల్లు. ఏంది టిల్లు టిల్లు టిల్లు, పొద్దునే తిన్న వాడకలేదు చిల్లు. కానీ ప్రతి ఒక్కరికి ఉంది హైప్ డీజే టిల్లు సినిమా మీద బ్రో. అది బ్రో ఇంకా సినిమా గురించి మామూలు లేదు, ట్రైలర్ లేదో ఉంది. నోట్లో ఎంత ముద్ద పెడతాడంట, మాకు ముద్ద కాదు కడుపు నిండా ఫుల్ మీల్స్ అయితే పెట్టేయాలి ఎంటర్టైన్మెంట్తో. అలాంటి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇంకా థియేటర్కి వచ్చి చూడాల్సింది సినిమాని ఎలా ఉండబోతుందో. ఈ మూవీతో హీరోకు క్రేజ్ వచ్చినట్టే హీరో బ్రో. హీరో ఆల్రెడీ క్రేజ్ ఉంది బ్రో, కానీ ఓటీటీలో వాటిల్లో వచ్చేస్తున్నాడు, థియేటర్లో రాలా. వస్తున్నాడు మళ్ళీ థియేటర్కి, అంతకుముందు వచ్చాడులే మళ్ళీ వస్తున్నాడు థియేటర్కి. బాక్సులు బత్తలైపోతుంది బ్రో, డీజే దున్నేస్తాడు. అప్పట్లో అల్లు అర్జున్ డైలాగ్ ఉంది, డీజే అంటే పప్పుల్లో వాయించే డీజే కాదు పగిలిపోయేలా వాయించే డీజే అని, దాన్ని ప్రూవ్ చేస్తాడు అనే నమ్మకం మాత్రం నాకుంది బ్రో. అఫ్కోర్స్ కుర్రోలు అందరికీ ఉంది, ప్రతి ఒక్క కుర్రోది హైదరాబాద్ కుర్రోలు అయితే ప్రతి ఒక్కడు రీల్స్ అయ్యే డీజే టిల్లో రీడే స్టైలే వేరు బ్రో. డీజే టిల్లు ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించిందండి? సూపర్గా ఉంది బ్రో. అంటే హీరో యాక్టింగ్ అయితే అసలు ఏ ముందరా బాబు అనిపిస్తుంది. డైలాగ్ కూడా డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. సో ట్రైలర్ బట్టి చూస్తుంటే కనుక సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏం నచ్చింది ట్రైలర్లో మీకు డీజే టిల్లు ట్రైలర్? హీరో వాయిస్ బాగుంది, ప్లస్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. డైలాగ్ చెప్పడంలో కానీ అసలు ఒక రేంజ్లో ఉంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైలర్ ఇది. ఇప్పుడు మనకు చాలా మూవీస్ చూసాము, సో అలా కాదు ఇలాగని చెప్పి హీరోయిన్తో కూడా మంచి మంచి సీన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట.